డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్, 100% ట్రీట్మెంట్, శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, కూటమి ప్రభుత్వంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బడ్జెట్ ఎంతవరకు న్యాయం చేసింది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి ఇందులో ఒరిగిందేంటి? ఏ రకమైనటువంటి లబ్ధి తెలుగు రాష్ట్రాలు పొందుతున్నాయి? అలానే కేంద్రం అనేక జాతీయ పథకాలని మళ్ళీ రివైవ్ చేసింది. వ్యవసాయము యువత కేంద్రంగా తన విధానాన్ని మలుచుకున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో వాస్తవం ఎంత? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. కేంద్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టింది, ఓటాన్ అకౌంట్ని పక్కన పెట్టేసి ఎన్నికల తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, కూటమి ప్రభుత్వం అనేటువంటి సంకేతాలు ఎలా ఉంది మొత్తం ఓవరాల్గా బడ్జెట్ సినారియో? డెఫినెట్గా అండి, 32.7 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ఈ 2024-25 సంవత్సరాన్ని ప్రవేశపెడతాం. కొద్దిగా లేట్గా అని అనిపించినా కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి ఆశ అనేది ఒక ఊపిరి పోసారు ఈ బడ్జెట్లో. మల్టిపుల్గా చిరకాల వాంచ అమరావతి రాజధాని అనే ప్రజల కోరిక, అమరావతికి 15,000 కోట్లు కేటాయించడంతో పాటు అవసరాన్ని బట్టి వివిధ దశల్లో ఎప్పుడు అంటే అవసరాన్ని బట్టి అంటే ఇంకా ఏమైనా పెరిగితే మేము ఇస్తామనే భరోసా దీంట్లో కల్పించారు. రెండు, మొట్టమొదటిసారిగానే రాయలసీమతో పాటు ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడి జిల్లాలకి మీద ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం చాలా పెద్ద ఊరట. ఎందుకంటే ఇప్పుడు 15.5 లక్షల కోట్ల అప్పుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈ 15.5 లక్షల కోట్లు అప్పు తీయడానికి కూటమికి చాలా భారం. మనం పలు ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం, దీనికి ఇంట్రెస్ట్ నెలవారీ చూసుకుంటే 6,000 కోట్లు అవుతుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కాబట్టి ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని అనుకోవాలి. ఇప్పుడు ఇన్ని బడ్జెట్లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి ఇంత ఊరట లభించిందనే అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమికి ఎంత సక్సెస్ చేశారో మనం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపు బీహార్కి ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటే బీహార్ ఆంధ్రప్రదేశే ఈ కూటమిలో చాలా కీలక పాత్ర పోషించారు నితీష్ కుమార్. అందుకని అక్కడ స్పెషల్ స్టేటస్ అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా ప్యాకేజ్ ద్వారా ఈ ప్రజలకు ఊరట కల్పించాలనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే 26,000 కోట్లు ప్యాకేజీ రోడ్డు కనెక్టివిటీ కోసం, ఎందుకంటే వరదలు వస్తే మనకు తెలుసు బీహార్ ఎంత నష్టపోతుందో, దానికి ఫస్ట్ టైం 26,000 కోట్ల ప్రాజెక్ట్ అక్కడ ఇచ్చారు. తర్వాత మల్టిపుల్గా 15,000 కోట్లు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, ఆ రాష్ట్రానికి ఇచ్చారు. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా వెసులుబాటు కల్పించడం మనం మంచి శుభపరిణామంగా మనం భావించాలి. ఎందుకంటే బడ్జెట్లు అంటే చాలామంది విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు చాలామంది కొంతమంది బాగుందని చెప్తారు, కొంతమంది ఏమి కేటాయించలేదని చెప్తుంటారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే ఏపీ మీద దృష్టి పెట్టారు కేంద్ర ప్రభుత్వమే మనం అనుకోవాలి. అంటే ఒక 5 ఏళ్లలో ఎప్పుడు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరే వినబడలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది, డెఫినెట్గా అది వాస్తవమేనా? ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రకటనలతో కొంతవరకు ఉపశమనం వచ్చినట్టుగా? డెఫినెట్గా ఉపశమనం అనేది ఈ బడ్జెట్లో లభించింది అనుకోవాలి. ఎందుకంటే మీరన్నట్టు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నిరాశ అనే పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ ఊరట దిశగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 22 మంది ఎంపీలు ఇచ్చి మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్న గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు ఆ పని 5 సంవత్సరాలు పూర్తి చేయలేపాడు. ఆంధ్రుల జీవనాడి పూర్తి చేయలేపారు. ఇందులో పర్టికులర్గా ఏంటంటే ఆంధ్రుల జీవనాడి, దానివల్ల పోలవరం పూర్తయితే కొన్ని లక్షల మందికి రైతులకు బెనిఫిట్ అవుద్ది. అది అందరికీ తెలిసిన ఇంకోటి, ఇండియా ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటి ఇన్సూరెన్స్ ఉండాలంటే కనుక పోలవరం కంప్లీట్ చేయాలని కూడా చెప్పింది. దీంట్లో ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడేదంటే పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు ఇవ్వడంలో మేము ఎటువంటి వెనకాడు ఏమో, మేము డెఫినెట్గా ఇస్తామని చెప్పి కల్పించడం అనేది, అంటే దీన్ని బట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోలవరం పూర్తి అవుతుంది అనేది ఆశ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలుగుతుంది అనమాట. అది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. దీనికి తోడండి జిఎస్టీని తగ్గించడం అనేది అది పేద ప్రజల బెనిఫిట్ వచ్చింది అనేది తెలియజేశారు. తర్వాత 1,48,000 కోట్ల రూపాయలు విద్య నైపుణ్యాభివృద్ధికి, మనం అనుకున్నట్టు ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళలో నైపుణ్యాభివృద్ధి చేస్తేనే ఈ నిరుద్యోగి నుంచి మన దేశం నుంచి ఇతర దేశాలు వలస వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. వాళ్ళ కోసం 1,48,000 కోట్లు కేటాయించడం మంచి పరిణామం. దీంతో పాటు అంటే ఏదైనా కానీ యువత భారతదేశానికి వరవండి, ప్రపంచంలో మిగతా దేశానికి లేని విధంగా మన దేశం ఉన్నది యువత సంపద, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చేశారు. ఇకపోతే 152,000 కోట్ల రూపాయలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అంటే చూడండి రైతులు వెన్నుముక దేశానికి, దీనికి కూడా సరైన ప్రాధాన్యత కల్పించడం. అదే సమయంలో మనం సెల్ ఫోన్లు కావచ్చు మిగతా వాళ్ళకు కూడా ట్యాక్స్ తగ్గించడం అనేది మంచి వెసులుబాటుగానే మనకు కనపడతాం. ఇంకోటి రాష్ట్రంలో ఎక్కువ ఆశించింది ఏంటంటే ప్రత్యేక హోదా అనే దాని మీద ఈ అఖిలపక్ష సమావేశంలో కొంత రాజకీయ హడావుడి
నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యేక హోదా అనేటువంటి మాట రాకుండా అటు ఒడిశాకి, బీహార్కి, ఆంధ్రప్రదేశ్కి, మధ్యలో కాస్త బెంగాల్కి, జార్ఖండ్కి, వీటికి కూడా కొంత ఉపశమనం ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకి ప్రత్యేకంగా అక్కడ నెట్వర్కింగ్, రోడ్ నెట్వర్క్స్, ఇవన్నీ డైరెక్ట్ ఇచ్చారు, ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించారు. ఇవన్నిటిని కలిపి చూసినప్పుడు ఇక ప్రత్యేక హోదా అనేటువంటి అంశం పాజిబుల్ కాదు, పూర్తిగా అటకెక్కించేసినట్టే. డెఫినెట్గా దీన్ని బట్టి అది రాదనేది అర్థం. స్టాండ్ కొనసాగుతుంది అనుకోవచ్చు. సరే, వీళ్ళందరికీ తెలుసు సార్, రాజకీయ నాయకులందరికీ. అది జగన్ గారికి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, పవన్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. వాస్తవాలకు బెరీస్ వేసుకొని ముందుకెళ్ళాలి. ఇది రానప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఆల్టర్నేట్ చూసుకోవాలా. దానికి సంతృప్తి పడే ప్రజలు సంతృప్తి పడే ఇది నిధులు కేంద్ర ప్రభుత్వం సఫిషియెంట్గా ఇస్తే ఇది అవసరం ఉండదు కదా. అందులో ఫస్ట్ టైం దీంట్లో కేశవ గారు ఏదైతే ఏపీ విభజన హామీ చట్టంలో చెప్పిన విధంగా అని చెప్పేసి దీంట్లో ఉటంకించడం మంచి పరిణామం. అందులో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినమాట. రాజధాని స్పెషల్గా మెన్షన్ చేశారు, అంటే రాజధాని పేరు చెప్పకపోయినా రాజధాని ఉండాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించింది. 15,000 కోట్లు కేటాయించారు. అంటే మోదీ గారు ఆ రాజధాని శంకుస్థాపన కోసం 2014లో ఏదైతే హామీ ఇచ్చారో, ఢిల్లీ తలదనే రాజధాని చేస్తాం, ఆ విషయంలో వెనక ఏమన్నారు, ఆ దిశగా జరిగిందంటే గత 5 సంవత్సరాలు జరగల. జరగకపోవడం కారణం అప్పుడు ఉన్న పాలకులు కావచ్చు, వాళ్ళు నిర్లక్ష్యం కావచ్చు. ఇప్పుడేంటి ఈ పాలకులు ఇదే అమరావతి రాజధాని చేస్తామని చెప్పి వచ్చారు. బీజేపీ చెప్పినా, జనసేన చెప్పినా, టీడీపీ చెప్పినా. కాబట్టి అమరావతి రాజధాని కోసం 15,000 కేటాయించడం, 15,000 కోట్లు ఇదే కాకుండా విడతల వారీగా అవసరాన్ని బట్టి ఇస్తామని చెప్పి అనటం డెఫినెట్గా రాజధాని పూర్తి అవుతుందనే నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కల్పించింది. ఇక ఓవరాల్గా పనులు ఊపందుకోవడానికి దారి మార్గం సుగమం అయినట్టు. ఎందుకంటే అటు పోలవరం, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారు, రెండింటికి కూడా ఒక బిగ్ రిలీఫ్. డెఫినెట్గా అండి, ఇవన్నీ కూడా మంచి రిలీఫే. దీంతోపాటు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధికి అనేక రకాలుగా ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ ఏపీకి తీసుకొస్తారు. డెఫినెట్ దానివల్ల కూడా చాలా ఊరట లభించే అవకాశం ఉంది. తర్వాత టూరిజం మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేస్తారు. టూరిజం గోదావరి జిల్లాలో మనకు తెలుసు సార్, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు ఒకప్పుడు గోదావరి జిల్లాలో. ఇప్పుడు ఆ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కొబ్బరి తోటలు అక్కడ చూసామంటే ఆ సస్యశ్యామలమైన ప్రాంతాన్ని టూరిజం హబ్గా మరల్చుకోవచ్చు. అదేవిధంగా గుజరాత్ తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉన్నప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్తో పాటు టూరిజం కల్చర్ మనం చేసుకుంటే, సార్ ఇండస్ట్రియల్ పార్కుల గురించి కూడా స్పెషల్గా తీసుకుంటాం, కొత్త ఇండస్ట్రియల్ పార్కులు 20 పెడతా ఉంటుంది కేంద్రం. డెఫినెట్గా వైజాగ్ చెన్నై కారిడార్, అలానే హైదరాబాద్ బెంగళూరు కారిడార్, అక్కడేమో కొప్పర్తిలో ఒక నోడ్ అనౌన్స్ చేశారు, ఇటేమో ఓర్వకల్లో ఒక నోడ్ అనౌన్స్ చేశారు. ఈ రెండు చోట్ల కూడా ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఊపందుకునే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా వస్తాయి కదా. ఇప్పుడు మొన్న మచిలీపట్నం కేంద్రంగా ఇండియన్ ఆయిల్ రిఫైనరీ తీసుకొస్తారు, బీపీసీఎల్ తీసుకొస్తున్నారు. దానివల్ల 60,000 కోట్లతో 4 సంవత్సరాలు పూర్తి అయితే దాదాపు 50,000 మందికి ఉపాధి కల్పిస్తారు. అదే సమయంలో మీరు అన్నట్టు ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మల్టిపుల్ ప్లేసెస్లో ఐడెంటిఫై చేస్తే, మీరు అన్నట్టు విశాఖ చెన్నై పరిశ్రమ కారిడార్ కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు హైవే కావచ్చు, ఆ ప్రాంతాల్లో విద్యుత్తు, రోడ్లు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు 8,000 కోట్లు పెట్టుబడి పెడతారు కన్నా వాళ్ళు రెడీగా ఉంటారు. అదేవిధంగా రిలయన్స్తో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రిలయన్స్ వాళ్ళ విందులో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఆ రిలేషన్స్ అందరితో వదులుకోరు కదా. ఆ కనెక్టివిటీ అనేది వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి కూడా ఇక్కడ ఉపయోగించుకుంటారు మల్టిపుల్గా. కానీ తెలంగాణకి పెద్దగా ఏమీ లేదు అనేటువంటి ఒక విమర్శ వినిపిస్తుంది. మీరు ఏ విధంగా చూస్తారు? దాంట్లో ఎక్కిపించాల్సిన అవసరమే, ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ, అక్కడ అధికారంలో బీజేపీ లేదు. కానీ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఎంపీలు ఉన్నారు. ఎంపీలకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎంపీలు ఎవరున్నారు, ధర్మపూర్ అరవింద్ కావాల్సిన పసు బోర్డు కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్లో వచ్చింది, మళ్ళీ ఎంపీ అయిపోయాడు. అక్కడ కరీంనగర్ కావాల్సిన నిధులు ఏం కావాలంటే ఆ రోడ్డు కనెక్టివిటీ సంజయ్ గారు తీసుకొస్తారు. ఇక కిషన్ రెడ్డి గారు ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు బొగ్గు శాఖ ఇండిపెండెంట్ ఛార్జి ఆయన మైనింగ్ ఆయన చేతిలో ఉంది. కాబట్టి తెలంగాణకి ఏంటంటే ఈ యొక్క సింగరేణి మైన్స్ సంబంధించినవి, దానికి సంబంధించిన ఇది రేవంత్ రెడ్డి గారు కూడా చాలా విజ్ఞప్తులు ఇచ్చారు. గతంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అలాంటి ప్రయత్నాలు జరిగి ఉండకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా కేంద్ర మంత్రులందరినీ కలిసి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి, అలాగే మరికొన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ విజ్ఞప్తులు అయితే ఇచ్చారు. ఇవేవి కన్సిడర్ చేయలేదా అంటే, ఇక్కడ అంటే ఫస్ట్ ఇయర్లోనే చేయకపోవచ్చు, నెక్స్ట్ ఇచ్చే బడ్జెట్లో చేస్తారేమో, మనం వెయిట్ చేయాలి అంతే. రైట్, చంద్ర శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. ఇది కేంద్ర బడ్జెట్లో కొన్ని వరాల జల్లులు కురిశాయి. ఆంధ్రప్రదేశ్కి అయితే పెద్ద రిలీఫ్ వచ్చినట్టుగానే చూడాల్సి ఉంటుంది. గత 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా
బడ్జెట్ ప్రసంగంలో ఏపీ పేరే వినపడలేదు అనేటువంటి వెలితి ఉండేది. మొదటిసారిగా ఏపీకి సంబంధించినటువంటి కొన్ని పథకాలు, ప్రత్యేకమైనటువంటి విభజన చట్టానికి సంబంధించినటువంటి హామీల అమలు విషయంలో కేంద్రం కట్టుబడి ఉందనే సంకేతాలు ఇవ్వడం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహం నింపేటువంటి అంశం. అలానే ఓవరాల్గా బడ్జెట్ కూడా రైతు కేంద్రంగా, విద్యార్థులు యువశక్తి కేంద్రంగా జరిగింది కాబట్టి దేశానికి దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.